ఆర్థిక రంగంపై రాష్ట ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసిన నేపథ్యంలో భారత రాష్ట సమితి ఫ్యాక్ట్ షీట్ను విడుదల చేసింది. 2014 నుంచి 2023 వరకు రాష్ట ఆర్థిక స్థితిగతులకు సంబంధించిన వివరాలను ఇందులో పేర్కొన్నారు. 2014-15లో 100 కోట్లుగా ఉన్న రాష్ట బడ్జెట్ ప్రస్తుతం 290,000 కోట్లకు చేరిందని తెలిపారు. సొంత పన్నుల ఆదాయం వృద్దిలో దేశంలోనే 2వ నిలిచినట్లు పేర్కొన్నారు. జీఎస్డీపీతో రాష్ట అప్పుల నిష్పత్తిలో కింద నుంచి 5వ ఉన్నట్లు, అప్పుల విషయంలో కేంద్రం కంటే మెరుగ్గా ఉన్నట్లు వివరించారు. 10 ఏళ్ల కాంగ్రెస్ హయాంలో తెలంగాణలో మూలధన వ్యయం 54,52 కోట్లు కాగా, 9.5 ఏళ్ల భారాస హయాంలో 3,36,916 కోట్లుగా ఉన్నట్లు వివరించారు. పంటల సాగు, ధాన్యం కొనుగోలు గణనీయమైన వృద్ది ఉందని, విద్యుత్ రంగంలో 137,571 కోట్ల ఆస్తులు సృష్టించినట్లు వివరించారు.